తెచ్చుకోండి. అదేదో సినిమాలో ఒక పాట ఉన్నది మొన్న మధ్యన, ఆ సినిమా వచ్చింది. ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టునుంటావా అని పాట. మా తమ్ముళ్ళకి తెలియదు ఆ పాట, సినిమాలు చూస్తలేరా? చూస్తలేరా? రంగస్థలం అని సినిమా చూసిరా అందరు? బాగుందా? ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా, ఇలా నారాయణపురంలో ఉండే మక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు తేల్చుకోండి ఏ గట్టు మీద ఉంటారో. ఈ గట్టు మీదనేమో సిలిండర్ ను 400కి వెళ్ళి 1200 చేసిన నరేంద్ర మోడీ ఉన్నాడు. ఆ గట్టు మీదనేమో పేదింటి ఆడబిడ్డలు లగ్గం చేస్తున్న లక్ష రూపాయలు ఇచ్చి పేదింటి ఆడబిడ్డలను కడుపులో పెట్టుకుంటున్న కేసీఆర్ ఉన్నాడు. ఈ గట్టులోనేమో నరేంద్ర మోడీ పెట్రోల్ 70 నుంచి 120 రూపాయలు చేసిన నరేంద్ర మోడీ ఉన్నాడు. అన్ని వస్తువుల ధరలు పెంచిన నరేంద్ర మోడీ ఇట్టున్నాడు. ఆ గట్టు మీదనేమో 200 పెన్షన్ 2000 రూపాయలు చేసి మా ఆడబిడ్డలందరినీ ఆదుకుంటున్న కేసీఆర్ ఉన్నాడు. ఈ గట్టు మీదనేమో చేనేత కార్మికుల మీద 5% జిఎస్టీ వేసి చేనేతకు మరణ శాసనం రాసిన నరేంద్ర మోడీ ఇడిదిక్కున్నాడు. ఆ గట్టు మీదనేమో నేతన్నను కడుపులో పెట్టుకొని ఈరోజు నేతన్నకు చేయూత చేనేత మిత్ర లాంటి కార్యక్రమాలు తెచ్చిన కేసీఆర్ ఇంకో దిక్కున్నాడు. ఈ గట్టునేమో బేకారగాళ్ళు ఉన్నారు. బేకారంటే మీరు కాదు, బీజేపీ. ఈ గట్టునేమో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బేకారగాళ్ళు ఉన్నారు. ఆ గట్టునేమో కారు గుర్తు మీద కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. ఎవరు కావాలి ఆలోచించుకోండి. ఆగం కాకండి, ఎలక్షన్ రాగానే మందు పోయంగానే మటన్ పెట్టంగానే 4 పైసలు ఇవ్వగానే గందరగోళం కావద్దు. ఎవల వల్ల మన బతుకులు బాగుపడతాయి? ఎవరు పెద్దోళ్ళ కోసం ఉన్నారు, ఎవరు పేదోళ్ళ కోసం ఉన్నారు. నరేంద్ర మోడీ అంటున్నాడు పెద్ద పెద్ద సేట్లకు పెద్ద పెద్ద కార్పొరేట్ అధిపతులకు 11.5 లక్షల కోట్లు మాఫ్ చేసిండు నరేంద్ర మోడీ. కానీ కేసీఆర్ గారు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తా అంటే అది మంచిది కాదు, మీటర్లు పెట్టి రైతులు ఎంత దుర్వినియోగం చేస్తున్నారో చూడు అని నరేంద్ర మోడీ అంటున్నాడు. మరి రైతు బంధు కావాలా రా బంధు కావాలన్నా ఆలోచన చేయండి మా రైతన్నలారా. నేత బంధు కావాలా నేతన్నకు మిత్రగా ఉన్న కేసీఆర్ కావాలన్నా నేతన్నను చిదిమేస్తున్న నరేంద్ర మోడీ కావాలన్నా? ఆడబిడ్డలు ముఖ్యంగా ఆలోచించాలి మీరు. ఇక్కడ మంచినీళ్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, షాదీ ముబారక్, ఇవన్నీ తెచ్చింది కేసీఆర్ కాదా? సిలిండర్ ధరలు పెంచింది నరేంద్ర మోడీ కాదా? అయినా వాళ్ళకే ఓట్లేద్దామా? ఇక్కడ పోరాటం జరుగుతున్నది రాజగోపాల్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డికి కాదు, రాజగోపాల్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డికి కానే కాదు. ఈ పోరాటం జరుగుతున్నది 2 భావజాలాల మధ్యన, 2 పార్టీల మధ్యన తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్యన కాదు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, దయచేసి మీకు చెప్పేది, 18,000 కోట్లకు అమ్ముడు పోయినోడు పైసలు బాగున్నాయి కాబట్టి ఇంటింటికి తులం బంగారం ఇచ్చినా ఇస్తాడు, ఇచ్చిండా ఇస్తాడట. రేపెల్లుండి వస్తుందేమో, రాకపోతే వచ్చినప్పుడు అడుగురి కొడుకాను ఒక్కనివే తింటావా ఏం సంగతి? మరి మోడీ సాబ్ చెప్పిండు, ఏమన్నాడు మోడీ సాబ్ 2014లో? మిత్రో, భాయో, బహనో, ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతా పటయా. 15 లక్ష ఎవరికన్నా పటయా? తమ్మీన్కో 15 లక్ష బ్లూ టీ షర్ట్ పటయా? 15 లక్ష పడలే యాడవైనా తెలుసా? మొత్తం నల్గొండ 15 లక్ష అంతా యాడికిపోయినా ఎరికేనా? నల్గొండ మొత్తం, నల్గొండ జిల్లా 15 లక్ష ఎవరి అకౌంట్ లో పడ్డాయి? ఎవరి అకౌంట్? మరి బరాబర్ అడిగి తీసుకున్నా వద్దా? మోడీ గారు తప్పు బటన్ వచ్చిండట, మొత్తం పైసలు ఆయన అకౌంట్ లో పడ్డాయట. మరి బరాబర్ తులం బంగారం ఇచ్చినా తీసుకోండి, జోర్దార్గా తీసుకోండి. దబ్బన ఇమానం ప్రమాణం అని చెప్పించారనుకో, తుతు అక్కడ ప్రమాణం చేయరు, ఏం కాదు, ఏం కొరకూడదు. అన్ని దొంగ పైసలు, గుజరాత్ వాడు పంపిన పైసలు దొంగల పైసలు కాబట్టి బరాబర్ తీసుకోండి. కానీ గరీబోళ్ళ పార్టీ, కారు గుర్తు పార్టీ, గరీబోళ్ళ నాయకుడు కేసీఆర్ గారికి ఓటేయండి, బ్రహ్మాండంగా గెలిపియండి. ఇవాళ ఆఖరి రోజు ప్రచారం, ఇవాళ ఆఖరి రోజు ప్రచారానికి. అందుకే నేను ఎక్కువ తక్కువ చెప్పకుండా పొరపాటున బీజేపీ కొట్టేస్తే, కూరగాయల రేట్ల నుంచి మొదలు పెడితే, సిలిండర్ రేట్ల నుంచి మొదలు పెడితే, డీజిల్ పెట్రోల్ రేట్ల నుంచి మొదలు పెడితే ఆకాశాన్ని అంటుతాయి. తర్వాత బాధపడి లాభం లేదు. ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని శిక్షించాలి, బుద్ధి చెప్పాలి. భారతీయ జనతా పార్టీకి ఓటుతోనే సమాధానం చెప్పి 3 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయాలని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. నాకు పూర్తిగా అందరు ఓటేస్తారంటే నమ్మకం వచ్చేదాకాడికి లోనిగా అన్ని చేయలు లేస్తారే లెక్క, అన్ని చేయలు లేవాలి. చేయలు అంటే మొండి చేయి కాదు, మొండి చేయి చాలా డేంజర్. పిడికిలి 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 ఆ బిల్డింగ్ మీద పిడికిలు లేవా తమ్మి? చెల్లె నీకు లేవా?
ఎన్నికొన్నోళ్ళు మనోళ్ళు కాదేమో బయటికి వెళ్ళి వచ్చినారా తమ్మి మీరు జై తెలంగాణ కారు గుర్తుకే ఈ అక్కడ చెప్పు కారు గుర్తుకే నువ్వు పిడికిల్ లేపదాకా నేను ఓను